వెల్కమ్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ గురుకుల తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థల్లో ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఒక నోటిఫికేషన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇది తెలంగాణ గురుకుల అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన నోటిఫికేషన్ లింకు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై ముప్పై వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక మనం నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో ఇది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన గురుకులం నుంచి రిలీజ్ అయినా అవుట్ సోర్సింగ్ పద్ధతిన నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కు మనం ఈరోజు పదిహేను జూలై నుంచి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ముప్పై జూలై వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీంట్లో మనకు వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు దీంట్లో ఫస్ట్గా స్టాఫ్ నర్సు కేర్ టేకరు ల్యాబ్ అసిస్టెంటు కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఓ ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండరు అలాగే కిచెన్ హెల్పర్ ఆఫీస్ సబార్డినట్ ఎనిమిది రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి ప్యూర్లీ టెంపరీ కింద నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పి అవుట్ సోర్సింగ్ పద్ధతిని అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో వీటికి సంబంధించి ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఉన్నాయని చెప్పి అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు దగ్గరలో ఉన్నట్టయితే మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే అప్లై చేసుకోవడం చా ట్రై చేయండి మొత్తంగా అయితే యాభై ఎనిమిది ఖాళీలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే స్టాఫ్ నర్స్కి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి అలాగే త్రీ అండ్ హాఫ్ ఇయర్ నర్సింగ్ ట్రైనింగ్ కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళ యొక్క నోటిఫిక నర్స్ అప్లై చేసుకోవచ్చు ఇక కేర్ టేకర్కి అయితే సో డిగ్రీ డిసిప్లిన్ అని డిగ్రీ డిసిప్లిన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉన్నవాళ్ళు ఇక ల్యాబ్ అసిస్టెంట్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఉండాలి लेदा बीएससी लाइफ साइंस इन केस ऑफ़ केमिस्ट्री बॉटनी जूलाजी माइक्रोबायोलॉजी बालजी की లైఫ్ సైన్సెస్ సంబంధించి అయితే డిగ్రీ ఉండాలి ఇక కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక జూనియర్ అసిస్టెంట్ అయితే మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ అలాగే మస్ట్ పాస్ సర్టిఫికేట్ ఇన్ టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్ ఇంగ్లీష్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత మస్ట్ హోల్డ్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికార్జనైజెడ్ యూనివర్సిటీ అని చెప్పి సో ఈ మూడు రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండర్ కూర్చున్నట్ అయితే ఎస్ఎస్సి పాస్ ఉండాలి లేదా ఈక్వల్ షుడ్ బి ఫిమిలర్ హ్యాండ్లింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక కిచెన్ హెల్ఫేర్ మస్ట్ హ్యావ్ పాసిడ్ ఎస్ఎస్సి మస్ట్ నో సైక్లింగ్ అని చెప్పించారు ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగానికి అయితే పదో తలకి పాసే ఉండాలి సైక్లింగ్ తొక్కి సైకిల్ తొక్కవలసి ఉంటుంది ఇక ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ నో అప్లికేషన్ ఫిజికల్ ఫార్మాట్ షెల్ బీ ఎంటర్డ్ అని చెప్పించారు సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు అప్లికేషన్ పంపించి అప్లై చేసుకోవద్దని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలక్షన్ అని చెప్పించారు సో నో మేల్ క్యాండిడేట్ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ఉమెన్ ఇన్స్టిట్యూట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ద ఉమెన్ ఇన్స్టిట్యూట్ సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే ఉమెన్ ఇన్స్టిట్యూట్ ఉంటాయో తో వాళ్ళ వాళ్ళకి ఫీమేల్ వాళ్ళకే తీసుకుంటారు మేల్ క్యాండిడేట్స్కి తీసుకున్నారు చెప్పి ఇచ్చారు ఇక్కడ నోట్ అని చెప్పి ప్రిఫరెన్స్ విల్ బి గేవ్ అండ్ దోస్ క్యాండెడ్ హూ స్టడీ ఇన్ ఇన్స్టిట్యూట్ రన్ బై ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్క్లూడింగ్ అని చెప్పిచ్చారు సో ఎవరైతే ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది సో క్యాండిడేట్ విల్ బి టెర్మినేటర్ రిమూవ్ ఫ్రమ్ ద టెంపరీ అవుట్సోర్స్ సర్వీస్ వితౌట్ గివింగ్ ఎనీ ప్రియర్ నోటీస్ సో వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ లేకుండానే వాళ్ళు తీసేసే అవకాశం ఉన్నట్టయితే ఇవ్వడం జరిగింది ఇక స్టాఫ్ నర్స్కి పదిహేడు వేల ఐదు వందలు కేర్ టేకర్కి పదిహేను వేలు ల్యాబ్ అసిస్టెంట్కి పదిహేను వేలు కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్కి ఇరవై వేలు ల్యాబ్ జూనియర్ అసిస్టెంట్కి పదిహేను వేలు ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్కి పదిహేను వేలు కిచెన్ హెల్పర్కి పన్నెండు వేలు ఆఫీస్ సబార్డినట్ అటెండర్కి పన్నెండు వేల రూపేన యొక్క శాలరీస్ అయితే ఇస్తామని చెప్పి ఇచ్చడం జరిగింది సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి యాభై రూపాయల ఫీ ఫీజు తోటి యొక్క ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించిన సెలక్షన్ క్యాండిడేట్ విల్ బి అయితే ప్రొసీజర్ ఫైనలైజ్డ్ బై ద టీటీడబ్ల్యూఆర్ఈఎస్ వీళ్ళకి మాత్రమే సెలక్షన్ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇది మనకు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు టెంపరీ ఉద్యోగాలు వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి ఇది జూలై ముప్పై తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు ఇది తెలంగాణ గురుకుల నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వివరాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్